TV5 టాప్ స్టోరీ. వర్షాలు పడాలి పడాలి అని కోరుకుంటాం, వానలు రావాలి రావాలి అని కోరుకుంటాం, చెరువులు నిండాలి నిండాలి అని కోరుకుంటాం, ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండాలి అని కోరుకుంటాం. ఇది సగటు భారతీయుడి కోరిక. అలా పడ్డ వాటరు వ్యవసాయానికి బాగా ఉపయోగపడి త్రాగునీరు సాగునీరుకి ఇబ్బంది లేకుండా భారతదేశం ఉండాలని కోరుకుంటాం. అనేక దేశాల్లో భారతదేశంలో పడే వర్షపాతంలో 10% కూడా పడదు. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో మనకు పడే వర్షంలో 5% కూడా పడదు. కర్మభూమి, ధన్యభూమి అని మనం చెప్పుకుంటాం. ఒకప్పుడు నెలకు మూడింట వానలు అనివ్వండి, అంటే ప్రతి నెలలో 3 సార్లు వాన పడేది, పంటలు బాగా పండే, దాన్ని రామరాజ్యం అని కూడా అనేవాళ్ళు. కాలక్రమేణా వర్ష ఋతువు స్టార్ట్ అయినప్పుడు జూన్ నుంచి కానీ, అంటే సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా, ఇప్పుడు చూసినట్టయితే ప్రతి చెరువు నిండుతోంది, ప్రతి ప్రాజెక్టు నిండుతోంది, వ్యవసాయానికి పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి, త్రాగునీటికి సాగునీటికి తెలంగాణలో ఇబ్బందే లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. కాకపోతే ఈరోజు తెలంగాణ గురించి మనం మాట్లాడుకుందాం. అందున హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్లో ఎటు చూసినా నీళ్లే, ఎక్కడ చూసినా నీళ్లే, ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. ఆఫీసులకు సెలవిచ్చారు, స్కూళ్ళకు సెలవిచ్చారు, ఐ థింక్ కొన్ని ఆఫీసులకు మాత్రం టైం పెట్టారు, ఈ టైంలో ఈ టైం నుంచి ఈ టైంకే ఉండాలని. 3 షిఫ్ట్లు పెట్టినట్టుగా మనకు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు అనేక మీటింగులు పెట్టుకొని ఏ కంపెనీ ఎన్ని గంటలు పనిచేయాలి, ఏ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది ట్రాఫిక్ నిబంధనలు అనుసరించి కూడా తీసుకున్నట్టుగా మనకు తెలియవచ్చింది. చాలా మంచి నిర్ణయాలు ఇవన్నీ కూడా. కానీ హైదరాబాదులో నీరంతా కూడా రోడ్డు మీద ఎందుకుంటోంది, డ్రైనేజీలోకి ఎందుకు పోవటం లేదు, మరి పడ్డ వాన పడ్డట్టుగా ఎందుకు పోవట్లేదు అన్నది ఇక్కడ ముఖ్యం. రోడ్లన్నీ జలమయం ఎందుకు అవుతున్నాయి, ప్రతి కాలనీలోకి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, ప్రతి అపార్ట్మెంటు ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, చెరువు నిండితే అప్స్ట్రీమ్ వాళ్ళకి ఇబ్బంది, చెరువు కట్ట తెగితే డౌన్ స్ట్రీమ్ వాళ్ళకి ఇబ్బంది, ఎందుకు జరుగుతోంది, నాలాలు ఎక్కడికి పోయినాయి, చెరువులు ఎక్కడికి పోయాయి, ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి రావడానికి ఎందుకు భయపడుతున్నారు. ఇది అన్ని ప్రభుత్వాల పాపం, అన్ని ప్రభుత్వాల పాపం. చెరువులో లేఅవుట్ లేయడం కాకుండా ఇవాళ మీరు నిజాంపేట, ప్రగతి నగర్ అనే ప్రాంతాలు చూసినట్టయితే జుగుప్సాకరంగా ఉంటాయి. ఆసియాలోనే అతి పెద్ద డిజాస్టర్ అక్కడ కనపడుతూ ఉంటుంది. ఎక్కడ మున్సిపాలిటీ పర్మిషన్ ఉండదు, ఎక్కడ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉండదు, ల్యాండ్ ఎవరిదో తెలియదు, బిల్డింగులు కట్టేస్తారు, చిన్న సన్నకారు ప్రజలకి అమ్మేస్తారు. వారు కూడా ఓ చిన్న గూడు దొరికింది కదా, సింగిల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్, ఏదో ఎక్కడి నుంచో వచ్చాము, ఇక్కడ ఉండటానికి ఆస్కారం దొరుకుతుంది, రెంట్కి ఎన్నాళ్ళు ఉంటాం అని కష్టపడి సంపాదించిన డబ్బులంతా కూడా బిల్డర్లకు పోస్తారు, బిల్డర్లు పర్మిషన్ లేకుండా. జీ అని ఉంటుందండి, జీ ఎక్కడ ఉంటుందో తెలుసా, సెకండ్ ఫ్లోర్లో జీ ఉంటుంది. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో మారిపోయింది. జీ అంటే గ్రౌండ్ ఫ్లోర్, చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు, ఎన్ని స్లాబులు వేయాలి, పర్మిషన్ లేకుండా ఎవరు కట్టకుండా చూసుకుంటున్నారు. కరెక్టే, ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి గౌరవనీయ తారక రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత ఒక్క చెరువులో కూడా లేఅవుట్ ఇవ్వలేదు, ఒక్క చెరువులో కూడా లేఅవుట్ ఆస్కారం లేకుండా చేశారు. ప్రతి ఎఫ్టీఎల్కి ప్రతి చెరువుకు కూడా కంచె కట్టారు, ఎఫ్టీఎల్ నుంచి 100 మీటర్స్ వరకు ఎటువంటి కట్టడం లేకుండా చూశారు. నేను ఎన్నో చెరువులు చూపిస్తాను కాబట్టి ఇవాళ ఒక్కసారి హైదరాబాద్ వెస్ట్ సైడ్ వెళ్ళండి, ఏ లేఅవుట్ కూడా పర్మిషన్ లేకుండా ఎవరు బిల్డింగులు కూడా కట్టట్లేదు. ప్రముఖ బిల్డర్స్ ఒక టాప్ 10 పీపుల్ ఎక్కడ డీవియేషన్ కూడా చేయట్లేదు. కానీ కొంతమంది కక్కుర్తి బిల్డర్ ప్రజల్ని మోసం చేయడానికే వీళ్ళు బిల్డర్స్ అవతారం ఎత్తుతారు, రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తుతారు. వాళ్ళ పేర్లు చదివి నేను ప్రజల్ని ఇబ్బంది పాలు చేయదలుచుకోలేదు, అవసరమైనప్పుడు వాళ్ళ పేర్లు చదువుతాం. అన్నీ మోసాలే చేస్తారు, భూమి కొనడం మోసం, భూమి అమ్మడం మోసం, బిల్డింగ్ కట్టడం మోసం, ఓసి తెచ్చుకోవడం మోసం, అన్నీ మోసాల కారకులు వీళ్ళే, అన్ని మోసాలకు. ఇవాళ హైదరాబాద్ ఇలాంటి స్థితిలో కొన్ని ఏరియాల్లో ఉందంటే ప్రజలదే తప్పు. దానికి పర్మిషన్ ఉందా లేదా, చెరువు శిఖంలో కడుతున్నారా లేదా, వానొస్తే ఎంతవరకు నీళ్ళు వస్తాయి, ఇవన్నీ కూడా చూసుకోకుండా తక్కువ ధరకు ఇస్తున్నారు కాబట్టి కొనేద్దాం అనుకుంటే మీ పరిస్థితి ఇలాగే ఉంటుంది.
మీరు పెట్టిన డబ్బుకి విలువ లేదు, మీరుంటున్న ఇంటికి విలువ లేదు, ఇది పరిస్థితి. దాదాపు ఒక 3-4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నా ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం హ్యాట్స్ ఆఫ్ టు గవర్నమెంట్ ఏంటంటే, ఏ నాలాలోంచి కూడా, ఏ మ్యాన్ హోల్లోంచి కూడా ఎవరు లోపల పడకుండా చూసుకున్నారు, ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకున్నారు. ఒక స్కూల్స్ హాలిడే మాత్రమే మనం చూస్తున్నాం, మిగతా ప్రజలంతా కూడా తిరుగుతున్నప్పటికీ కూడా హైదరాబాద్కి స్థితి ఎందుకు వచ్చింది, ఎప్పుడు పోతుంది, మంచినీటి కటకట లేదు. కానీ కొన్ని ఏరియాస్ ప్రతి సంవత్సరం మునగడం, తర్వాత మామూలుగా మర్చిపోవడం, ఎందుకు జరుగుతుంది ఇవన్నీ? మరి కేంద్ర ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ